హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలస్థాన్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. రఘురామకృష్ణరాజు గారు మరి రీసెంట్గా టీడీపీలో చేరారు, ఆయనకు టికెట్ కూడా ఇస్తారు, కన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. కాకపోతే ఇప్పటివరకు కూడా బాబు గారు ఆయనకు టికెటే ఇవ్వలేదు, అసలు ఇచ్చే ఛాన్సెస్ కూడా కనబడట్లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు దీనివల్ల అటు రఘురామకృష్ణరాజు గారు బాబు గారిపై ఒక రచ్చబండ మొదలు పెట్టబోతున్నారు, ఆయనకు చుక్కలు చూపించబోతున్నారు అన్న వార్తలు రాబోతున్నాయి సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది, అసలు ఏం చేయబోతున్నారు రఘురామకృష్ణరాజు గారు? ఇక నేను కూడా చదివాను ఈ వార్త. అదేంటంటే బాబు చంద్రబాబుకు రఘురామ రచ్చబండ అనే వార్త చదివాను. దానికి మేబీ అది వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారా లేదా తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారా తెలీదు, కానీ అదైతే స్ప్రెడ్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే రఘురామకృష్ణరాజుకి ఇప్పటివరకు ఏ సీటు కూడా కన్ఫామ్ కాల. ఆయనైతే తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు. తెలుగుదేశంలో జాయిన్ అయిపోయాడు కాబట్టి ఇంకా బీజేపీ వాళ్ళు ఆయనకి ఇచ్చే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తెలుగుదేశంలో ఇవ్వాలి. జనసేనకు కూడా ఇంకా మళ్ళీ ఆయన జనసేనలో చేరి జనసేనలో ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాకపోతే ఆయన జంప్ అవడా అంటే జంప్ అవ్వచ్చు, ఎందుకంటే 2019లో అలాగే లాస్ట్ మినిట్లో తెలుగుదేశం నుంచి వైసీపీకి జంప్ అయ్యాడు. ఆయన జంప్ అయ్యి టికెట్ తెచ్చుకున్నాడు. అట్లాగే రేపొద్దున బీజేపీలో సీట్ ఇస్తారంటే దీనికి రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్ళడా? వెళ్ళచ్చు, ఎందుకంటే ఆయన ఒకడే కాదు, ఇవాళ చాలామంది అలా జంపింగ్ జపాంగ్స్ ఉన్నారు. ఇవాళ ఇండియా మొత్తంగా తీసుకున్నా కూడా ఏ పార్టీలో కూడా సైద్ధాంతిక పునాది మీద పనిచేసే పద్ధతి కనబడలేదు. అధికారం సీట్లు ఇవి ఎవరికి ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు పార్టీలు. సో ఎక్స్ట్రీమ్ కమ్యూనిస్టుల నుంచి బీజేపీలోకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏ పార్టీ ఆ పార్టీ అని లేదు, అన్ని పార్టీలు అధికారమే పరమా తప్ప సిద్ధాంత పునాది మీద ఏమీ లేవు. కాబట్టి రఘురామకృష్ణరాజు ఎలాడని కూడా ఏం లేదు. కానీ మామూలుగా అయితే పరిస్థితి ఆయనకు వేరే పార్టీలు ఇవాళ టికెట్ ఇచ్చే పరిస్థితి అయితే లేదు. చంద్రబాబే ఇవాళ ఆయనేమో నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను 48 గంటలని 2 రోజుల ముందు చెప్పాడు. 48 గంటలు అయిపోయింది, మరి ఆయనకి సీటు ఇప్పటివరకు కన్ఫామ్ కాలేదు. ఉండిలో ఇవాళ ఇస్తారు అని చెప్పారు. ఉండి ఎందుకంటే ఆయన నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. రెండవది ఉండిలో ఉన్న ఇద్దరు రామరాజులు, ఒకరేమో కలువపూడి శివరామరాజు, ఆయన గతంలో ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. దాని తర్వాత 2019లో రఘురామకృష్ణరాజు లాస్ట్ మినిట్లో అటు జంప్ అయ్యేసరికి నర్సాపురం నుంచి వాళ్ళ క్యాండిడేట్ లేకుండా పోయారు. అందుకని తెలుగుదేశం ఏంటంటే ఈయన్ని నర్సాపురం ఎంపీగా కండక్ట్ చేయమనింది, ఆయన్నే ఎమ్మెల్యేగా ఎవరైనా సజెస్ట్ చేయమనింది. ఆయన ఏం చేశాడు, మంత్రిని రామరాజును సజెస్ట్ చేశాడు ఎమ్మెల్యేగా. అది ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే ఈయన ఓడిపోయి ఈయన చెప్పిన మంత్రిని రామరాజు గెలిచాడు. అంటే నేనే నీకు ఆపర్చునిటీ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నువ్వు నా కోసం త్యాగం చేయని కలువపూడి శివరామరాజు అడుగుతున్నాడు. అడిగితే మంత్రిన రామరాజు ఆల్రెడీ ఒకసారి పదవి చూశాడు, మళ్ళీ ఆయనకి పదవి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన ఎందుకు వదులుకుంటాడు? ఇక్కడ స్నేహాలు, గురువులు, శిష్యులు ఏమి లేవు కదా, పదవులే కదా. అందుకని ఆయన ఒప్పుకోవట్లా, ఆయన నేను లేదు నేను రిజైన్ చేయను అంటున్నాడు. దాంతో ఆయనకి కాలింది ఎవరికి, కలువపూడికి. దాంతో ఆయన నేను రెబల్గా చేస్తాను అంటున్నాడు. ఇటువంటి ఆల్రెడీ అక్కడ ఇద్దరు రామరాజులు కొట్టుకుంటుంటే మూడో రామరాజు దిగాడు రఘురామరాజు. ఇప్పుడు ఈయనకి మరి అక్కడ ఇస్తారా? ఆల్రెడీ ఈ న్యూస్ స్ప్రెడ్ అయింది, చంద్రబాబు ఆల్రెడీ మంత్రిన రామరాజుకి చెప్పినట్టుగా ఉన్నాడు. దాంతో మంత్రిన రామరాజు ఏమో జనాలను వేసుకొచ్చి వాళ్ళు స్లోగన్స్ ఇవ్వడం, వీ వాంట్ జస్టిస్, ఉండి రామరాజు అడ్డా, ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు. దాని మీద రఘురామకృష్ణరాజు కూడా కామెంట్ చేశాడు వ్యంగ్యంగా, ఆయనే తెచ్చిన వాళ్ళని ఉద్యమాలు చేయమని, ఆయనే తీసుకొచ్చిన వాళ్ళని ఆయనే సముదాయించి పంపాడని కూడా అర్థం వచ్చేట్టుగా కూడా ఆయన కామెంట్ చేశాడు రఘురామకృష్ణరాజు. సో ఇంకొక న్యూస్ ఏమొస్తా ఉందంటే రఘురామకృష్ణరాజుకు కలువపూడి శివరామరాజుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనైతే మేనేజ్ చేసుకోగలడు రెబల్ కాకుండా, కానీ మంత్రిన రామరాజుతోనే ఇబ్బందులు ఉన్నాయనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. సో మంత్రిన ఎందుకంటే ఆల్రెడీ అదేది అంటారు కదా, నోటికాడు కొట్టించిన కూను లాగేశారని ఆల్రెడీ ఆయనకు సీట్ ఇచ్చున్నారు, ఆయన అందరికి చెప్పుకున్నాడు, దాని మీద సెలబ్రేషన్స్ చేసుకున్నారు, అన్నీ రెడీగా ఉంది. అటువంటి దాన్ని ఇప్పుడు లాగేసి నువ్వు పక్కకి వెళ్ళు దీన్ని రఘురామకృష్ణరాజుకి ఇస్తామంటే ఆల్రెడీ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే,
చంద్రబాబు ఎప్పటి నుంచో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నేను సీట్లు ఇస్తానని ఎప్పటి నుంచో హామీ ఇచ్చాడు. పోనీ ఆయన ఏమైనా గెలవడా కాబట్టి ఇస్తున్నాడా? లేదు. రఘురామకృష్ణరాజుకి ఇచ్చిన దానికి నేనెందుకు త్యాగం చేయాలని అతను అనుకునే అవకాశం ఉంది కదా. వాళ్ళ గురువుకే పంగనామాలు పెట్టిన అతను, వాళ్ళ గురువే అంటే నేను నీకు సిటీ ఇచ్చాను కదా, ఈసారి నువ్వు నాకు వదిలేయి అంటేనే వదలలేదు. అట్లాడితే ఆయన రఘురామ రాజుకి ఎందుకు వదులుతాడు? ఆయన వైపు నుంచి లాజిక్ ఆలోచిస్తే కాబట్టి ఉండీలు రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం చాలా కష్టం ఉంది. ఈయన ఇంకా వేరే ఏమన్నా వెతకాలి. ఆ వేరే వెతికితే అక్కడ రఘురామకృష్ణరాజు గెలుస్తాడా? గెలవని సీటు ఆయనకిచ్చి చంద్రబాబు ఒక సీటు కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడా? చంద్రబాబు లేడు, ఎందుకంటే ఆయనకు ఉన్నదే 144 సీట్లు. మిగతా అంతా ఇదొక 21 అదొక 10 31 సీట్లు ఆ పార్టీలకు ఇచ్చేశాడు, జనసేన బీజేపీకి. సో 31 సీట్లు త్యాగం చేసినప్పుడు ఈయనకి స్వతంత్రంగా 88 కానీ రాకపోతే ఈయన రేపొద్దున ఇబ్బందులు పడతాడు. ఎవరు? చంద్రబాబు. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. వాళ్ళ మీద డిపెండ్ అయితే పరిపాలనలో వాళ్ళ జోక్యం ఎక్కువ అవుతుంది. సో ఈ రకమైన ప్రాబ్లమ్స్ అని చంద్రబాబుకు ఉన్నాయి. అంటే రఘురామకృష్ణరాజు ఇష్యూ అనేది ఒక మెల్లమెల్లగా తలనొప్పిగా మారుతుంది. రెండోది, ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే ఆల్రెడీ రఘురామకృష్ణరాజు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆయన ఫ్రస్ట్రేషన్లు ఉంటే మనకు తెలుసు ఆయన రాజుగారి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో. సో అది దానికి ఏమీ అవతల ఎవరున్నారు, జగన్ ఉన్నాడా చంద్రబాబు ఉన్నాడా ఆయన చూసుకోడు. ఆల్రెడీ చంద్రబాబు మీద తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానల్లోనే ఆయన విసురులేశాడు. నమ్మిన నాకే సీటు ఇప్పించలేకపోతే చంద్రబాబు పోలవరం ఏం కడతాడు, మోడీ దగ్గర నుంచి రాష్ట్రానికి ఏం తీసుకొస్తాడు అని మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు సీటు ఇవ్వలేదంటే ఖచ్చితంగా చంద్రబాబు మీద ఆయన రచ్చబండ మొదలు పెడతాడు. దాన్ని వైసీపీ ఛానల్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ దాన్ని హైలైట్ చేస్తాయి. ఆ రకంగా తలనొప్పి అవుతుంది చంద్రబాబుకి కానీ కూటమికి కానీ. సో ఇదేదో అంటారు కదా, కరవమంటే కపకోపం, విడవమంటే పాము కోపంలాగా అయిపోయింది ఆయన చంద్రబాబు పరిస్థితి. ఆయనకి రఘురామకృష్ణరాజుకి సీటు ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే ఒక సమస్య. సో దీన్ని ఎలా పరిష్కరించాలనేది తలపట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇంకా టైం ఉంది కాబట్టి కొంత ఎవరినన్నా కన్విన్స్ చేసి ఉండిలో కానీ లేకపోతే ఇంకొక చోట నర్సాపురం ఏరియాలో చేసి చేసే పరిస్థితి ఏమైనా ఉందా అనేది చూడాలి. ఎందుకంటే నర్సాపురం నియోజకవర్గంలో కూడా ఇప్పుడు జనసేన పోటీ చేస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో ఉండి ఇస్తారా లేదా అనేది అయితే ఇంకా ఇప్పటివరకు తేలలేదు. ఇస్తే మాత్రం అక్కడ రెబల్స్ తయారవుతారు. ఆ రకంగా కూడా రఘురామకృష్ణరాజుకి తలనొప్పి. ఎందుకు ఉండి మీద ఇంత పట్టు అంటే ఉండి 2004 ఒకసారి తప్ప మిగతా 7 సార్లు వరుసగా ఉండి తెలుగుదేశమే. 2009 వైఎస్ఆర్ ఉన్నప్పుడు అది గెలవగలిగింది. 2019 స్వీప్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పట్ల మొత్తం వైఎస్ఆర్సీపీ పట్ల స్వీప్ ఉన్నప్పుడు కూడా అక్కడ గెలవగలిగారు. సో అందువల్ల అది స్ట్రాంగ్ తెలుగుదేశం నియోజకవర్గం. సో దానివల్లనే ఇన్ని ప్రాబ్లమ్స్, అంటే గెలిచే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో రఘురామకృష్ణరాజు కూడా అక్కడైతే మనం గెలవచ్చు, అసెంబ్లీకి వెళ్ళవచ్చు. ఆల్రెడీ ఆయన స్పీకర్ డిమాండ్ కూడా చంద్రబాబు ముందు పెట్టాడు, ప్రజలు నన్ను స్పీకర్గా చూడాలంటున్నారు అన్నాడు. సో ఆయనకు ఆ కోరికలు ఉన్నాయి. సో అది నెరవేరుతుందా? లోకేష్కి దీని పట్ల వ్యతిరేకత ఉందని కొన్ని వార్తలు వచ్చాయి. ఎందుకంటే లోకేష్కి రఘురామకృష్ణరాజు వచ్చిన తర్వాత ఆయన కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. స్పీకర్ లేకపోతే ఇంకొకటి ఆయన అడుగుతాడు, అది ఇవ్వలేనప్పుడు ఆయన గొడవ చేస్తారు. ఎందుకంటే స్పీకర్కి జనరల్గా ఈ మధ్యకాలంలో బీసీలకు ఇస్తున్నారు. సో రేపు పొద్దున మనం వచ్చి ఈయన అప్పర్ కాస్టు ఇస్తే అది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది.